మాట్లాడతాడు నువ్వు చెప్పింది అంత ఒక గంట రెండు గంటలు వింటాడు తర్వాత నువ్వు జ క్రాంతి నువ్వేదో ఏదో తీసుమారు కాని అనుకున్నా నువ్వేదో బాగా చెప్తావు అనుకున్నా ఏదో పొడుస్తావు పీకుతావు ఇంకేదో చెప్తావు నాకు తెలియదు చెప్తావు అనుకున్నా ఏముందా ఇదంతా నాకు తెలియదాడు అయిపోయా అరే మా బాలయ్య డ్రైవర్ చెప్తాడు కాదా ఇదంతా అని చెప్తాడు ఇక మనం అంగిలాగు చించుకొని తలకాయ అంత పీక్కొని మళ్ళా మళ్ళా మనము ఇక అది ఇది ఇట్లా కాదు అట్లా కాదు అట్లా సార్ ఇట్లా సార్ అది కాదన్నా ఇది కాదన్నా అని ఇక మళ్ళీ మనం చెప్పుకుంటా పోతాం మొత్తం లాగుతాడు లాగి ఇదే విషయాన్ని మీ దగ్గర ఏదైతే ఇది తప్పు మన అవునన్నది కాదంటాడు కాదన్నది అవునంటాడు ఇట్లా జరుగుతాయా తెల్లారి మళ్ళా ఒంటి గంటకు రెండు గంటకు డైనింగ్ కాడ మొత్తం ఇక మొదలవుతుంది కదా అంత వచ్చినోడు పోయినోడు అంత వస్తారు ఇక వాళ్ళ ముందు రాత్రి మీరు ఏం చెప్పిండో ఆయన కాదన్నాడో అదే అక్కడ మొదలు పెడతాడు ఇక మీరు బిత్త వయసు చూడాలన్నట్టు అరే రాత్రి అంత ఇట్లా మాట్లాడే ఇట్లానే అది ఎట్లయితుంది ఇది ఎట్లయితుంది తప్పని అని మళ్ళా ఇక మీరు మధ్యలో ఏదన్నా ఇన్ ఇన్వాల్వ్ కావడానికి అనుకో మంచిగా భూజా మీద వేసి అవసరమైతే ఒక గంట తీసుకొని మంచిగా వడ్డించుకుంటూ మొదలు అన్నం నేను ఇగో ఈ మంచిగా మావాడు మా మా రెడ్డి మంచిగా ఉండిండు చికెను మావాడు మటన్ మంచిగా ఉండిండు కడుపు ఉండి తిను అని మళ్ళీ ఇది దాస్తా ఉంటాడు ఆ రోజంతా అది నడుస్తుంది ఆ ఒక రోజో రెండు రోజులో ఇక అది నడుస్తుంది అది అయిపోతుంది కదా మళ్ళీ ఇంకో ఆయన ఎవ్వరిని కూడా పార్టీ నుంచి తనంతట తాను ఎలగొట్టాడు వెళ్ళిపోతాడు చేస్తాడు తోటి చేస్తాడు అంటే తోటి చేస్తాడు అని అంటే ఎందుకు అంటే నచ్చకనే కదా కాదు ఆయన అవసరం తీరింది నచ్చడం అనేది పదం వేరు అవసరం తీరింది అనేది పదం వేరు వాడుకొని వదిలేస్తాడు అని అనడం బెటర్ ఏమి సరిగా మీరు మీ పదాలు ఏమన్నా వాడండి కానీ అవసరం తీరింది అనుకున్న తర్వాత ఎవరిని ఆ స్థానం ఇయ్యడు ఆ స్థాయిలో చూడడు ఇలా అయిపోయాడు తోటి అవసరం తీరిన తర్వాత ఏముంటుంది మీ నాలెడ్జ్ తీసుకునే మీరు రిసోర్సెస్ తీసుకునే పిండి పిండి పీల్చి పిప్పి చేసిన తర్వాత ఏముంటుంది అది ఒక రకమైనటువంటి అదొక లక్షణం అది సరే రాజకీయాలు ఇటువంటి వాళ్ళు చిత్ర విచిత్రమైన వాళ్ళు నేను ఎన్టీఆర్ని చూసిన రాజశేఖర రెడ్డిని చూసినా ఈయనని చూసిన దగ్గరగా వీళ్ళందరితోటి చాలా ట్రావెల్ చేసినాడు కాబట్టి ఆ పాలిటిక్స్ అట్లే ఉంటాయి అది అట్లే ఉంటుంది అయితే ఇప్పుడు తెలంగాణ కాంటెస్ట్లో ఏదైతే ఆయన ఈ వయసు మీద పడడం అనారోగ్యానికి గురి కావడం కుటుంబ పెత్తనం కొడుకు పెత్తనం బిడ్డ పెత్తనం ఇవన్నీ బాగా పెరిగిపోవడం నా దృష్టిలో ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ జరిగింది కదా ఇంత ఈ డ్యామేజ్ మొత్తంలో తెలిసి జరిగింది కొంత ఉంటుంది తెలియక జరిగింది కూడా ఎక్కువనే ఉన్నది ఆ లిక్కర్ స్కామ్ కావచ్చు ఈ కేటీఆర్ చేసిన అనేక చి పిచ్చి పనులు ఉన్నాయి కదా భూముల ఆక్రమణలు కానీ దందాలు వ్యవహారాలు కథ నా దృష్టిలో ధరణి మాత్రం తెలిసి తెలిసి తప్పు చేసింది ఆయన ఆ పాపారావు తర్వాత నర్సింగ్ రావు వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ఆ ట్రాప్లో పడ్డాడు ట్రాప్లో పడి ధర మీద అట్లా చేసుకున్నాడు జనరల్గా అయితే ఆయన సహజ లక్షణం అంత హ్యుమానిటీ ఉంటుంది ఇవాళ మీతో పని ఉంది అనుకో మీకే వందసార్లు ఫోన్ చేస్తాడు మీతో పని లేదనుకో అనుకో వెయ్యి సార్లు మీరు ఫోన్ చేయండి పట్టించుకో అయితే అవసరం ఉంటే సార్లు ఫోన్ చేసినా కూడా కేసీఆర్ ఫోన్ లేపడి లేదు అని ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ఆయన ఒక పెద్ద ఈకోయిస్టు అంటే ఇది మన మీదనే కాదు నాకు శోభదన నిజంగా నాకు చాలా చాలా దగ్గరగా చూసిన దగ్గరగా నేను ఆమెని ఇష్టపడతా ఆమె కూడా ఆమె కుటుంబం ఇప్పుడు అసలు కవితమ్మ లేకపోతే కేటీఆర్ ఎక్కడ ఆయన చిన్నప్పుడు ఏమైనా ఆయన దగ్గర పెరిగినారా అందరూ అబ్రాడ అబ్రాడ్కి ముందు ఇక్కడ కూడా ఆయన ఏదో ఆయన ఆయన ఒక జీవితం ఇప్పుడు నేను చూసినా కదా అప్పుడు హీరమంజీలో ఉండే ఏదో క్వార్టర్లో హరీష్ రావు అప్పుడు పాలిటెక్నిక్స్ అవుతాడు ఇక ఆయన ఏదో పెట్టేది ఆయన ఎప్పుడు వంట గింట ఇది ఏం లేదు నేను కూడా శోభదిన ఆయన ఎమ్మెల్యేగా ఉన్న మొత్తం పీరియడ్లో చాలా తక్కువ టైమే ఆయనతోటి ఉండి ఉంటుంది అంటే ఆయన ఒక పెక్యులర్ మనస్తత్వంలో ఉంటా ఉంటాడు అయితే ఆయన ఏదైతే తెలంగాణని పట్టుదలగా చేసిండో అంతవరకు మాత్రం ఆయన ఆయనని తెలంగాణ ఉద్యమ సరే తెలంగాణ గాంధీ అంటమా తెలంగాణ జాతి పిత ఇవన్నీ ఉత్తమ ఆటలు కానీ అంత అవసరం లేదు కానీ ఏమనొచ్చు ఆయన మా అందరూ ఇప్పుడు మా అలాంటి ఒక ఉద్యమ సహచరుడు ఉద్యమ సహచరుడు అంటారు ఆయన రాజకీయాల నుంచి వచ్చిండు మేమందరం ఉద్యమాల నుంచి వచ్చినాం సరే ఇప్పుడు మీరు ఇందాక కేటీ రామారావు గారి ప్రస్తావన అదే కవిత గారి ప్రస్తావన హరీష్ రావు గారి ప్రస్తావన తెచ్చి అసలు వీళ్ళకు రాజకీయంలోకి రావాలన్నది వాళ్ళ ఆలోచనలా కేసీఆర్ గుంజండి వీళ్ళని రాజకీయాల్లో హరీష్ రావు మాత్రం మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ మంత్రి అయినప్పుడు కానీ ఆయన సహజగానే ఆయన పనులన్నీ తీర్చేది అవసరాలన్నీ తీర్చేది కోఆర్డినేషన్ కూడా కొంత చేసేది ఓకే అట్లా ఆయన ఉండే తర్వాత రెండు వేల ఒకటి మేము నేను తొంభై తొమ్మిదిలో కలిసిన మెట్టుగూడలో ట్రాన్స్పోర్ట్ భవన్లో ఉండేది ఆయన అక్కడ నాకు చాలాసార్లు ఫోన్ చేసి పిలిపి ఇది చేసి చేస్తే సరే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను ఆలోచించి చాలామంది అభిప్రాయం తీసుకొని నేను పోయినా ఆ రెండు సంవత్సరాల మా ఈ మేధోమదన ప్రస్థానంలో చాలామంది ఇట్లా కలిసేది మాట్లాడేది చేసేది కానీ ఇక మేము మొత్తంగా నేను అనుకోవడం కేసీఆర్ మత్స్సు గారు నేను మేము ముగ్గురం ఎక్కువగా కొన్ని వందల వేల గంటలు నడిచేది మధ్యలో మత్సునచారి గారు అప్పుడప్పుడు మేము మేమంతా డిస్కస్ చేసేది ఆయన నోట్స్ రాసేది తర్వాత దాన్ని ఫ్రేమ్ చేసేది అవన్నీ చేస్తూ ఉండేది అయితే అప్పుడు వాస్తవంగా చెప్పాలంటే కేటీఆర్ అంటే కేటీఆర్ అని ఇప్పుడు పేరు వచ్చింది అప్పుడు రామే కదా మీ అందరం రాము రామ్ అనేది ఆయన కూడా రాము అనేది అంత నడిచి నాకు చాలాసార్లు ఫోన్ చేసి ఆయన రిక్వెస్ట్ చేశాడు ఈ రాణి తెలంగాణ కోసం కానీ తెలంగాణ కోసం ఎందుకు అనవసరంగా మా డాడీని డిస్టర్బ్ చేస్తున్నారు అనేది ఆయన ఆరోజు పదే పదే నాతో మాట్లాడడం చెప్పడం ఏమేమి రైట్ మీరు తెలంగాణ రావాలి ఎట్లా చేద్దామని మీరు డిస్కషన్ చేస్తే రామారావు గారు మీకు ఫోన్ చేస్తే అట్లాంటినా అవును అది రామారావు గురించి హరీష్ రావు కూడా ఆడ సిద్దిపేట నాయకులందరు కూడా ప్రసాద్ అని బాలరాజు ఇప్పుడు బాలరాజు అని వాళ్ళని సుధాకర్ అని వీళ్ళంతా ఉన్నారు కదా వీళ్ళందరికీ అప్పుడు తెలుగుదేశంలో మంచినే ఉండే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే తర్వాత డిప్యూటీ స్పీకర్ ఇచ్చాను మళ్ళీ మంత్రి పదవి ఇస్తారనే ఒక నమ్మకం కూడా వాళ్ళకు ఉండే వాళ్ళందరూ వద్దనేదే ఉండే ఈవెన్ హరీష్ కూడా వద్దనేది ఉండే ఒక దశలో నాకు కేసీఆర్ చెప్పిందే ఎవరో చెప్పింది కాదు ఒక దశలో వీడు మండోడు ఉన్నాడు వీడు ఎట్లా జిడ్డు పట్టినాడు అని మనకు మనకు ఇక ఆయన మైకల్లో ఉన్నాడు ఇన్నయ్య మైకల్లోనే కేసీఆర్ ఈ మా శేఖరాన్ని ఉన్నాడు అనేది ఆయన వాళ్ళ అభిప్రాయంతో ఒక దశలో ప్లాన్ వేసి వీళ్ళు నన్ను ఫిజికల్గా థ్రెట్ చేయాలని కూడా చూశారు నన్ను ఇప్పుడు అక్కడ ఉండే కదా క్యాన్సర్ హాస్పిటల్ నంది నగర్ ఇల్లు ఉండే కదా అక్కడ అక్కనే కదా ఇల్లు అప్పటికి దర్వాజల్లో కిటికీలు సోఫాల్లో కుర్చీలు కూడా అంతంత మాత్రమే కదా అక్కడ ఈ ప్రయత్నం చేస్తుండ్రు అని నాకే కేసీఆర్ చెప్పి నువ్వు ఒక రెండు మూడు రోజులు ఇక్కడ రాకు మా ఏదో జరా ఎన్నో విధ చేస్తున్నారు అని నాకు చెప్పాడు సరే దాని తర్వాత మళ్ళీ ఆయన ఏదో కంట్రోల్ చేసుకున్నాడు నాకు కూడా అవపడేది వాతావరణం అప్పటికీ టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు వచ్చి కూర్చునేది వాళ్ళు కలవాలంటే కలవపోయేది అది అన్నీ కొంత ఉండే ఇంకా ఆ టైంలో హరీష్ రావు కూడా అట్లా ఉండే ఆయన ఎవరు ముస్లిం ఆయన ఉండే రషీద్ ఎవరు వాళ్ళ పిఎల్ ఎక్ కావాలి ఇక్కడ కేసీఆర్కి నాకు వీళ్ళందరితోటి నాకు అంత సమాచారం వచ్చేది ఏం జరుగుతుంది అనేది ఎంటనాలుగా ఇంకా సరే అయింది తర్వాత ఇక ఆయనకేమో దేనైనా భరిస్తాడు కానీ అవమానాన్ని భరించలేడు ఆయన నాకు ఇప్పుడు కూడా ఉన్న బాధ అదే ఆందోళన అదే రేపు ఓడిపోయిన తర్వాత అసలు ఈయన ఎట్లా తట్టుకుంటాడు ఓడిపోతాడా అసలు కేసీఆర్ ఓడిపోతాడా ఓడిపోతాడు నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రజల యొక్క ప్రస్తుత పరిస్థితి ఒక టైం ఉంది ఇంకొక పన్నెండు రోజులు పదమూడు రోజులు ఉన్నది ఆ చివరి ఇరవై తొమ్మిది ముప్పై ఏం జరుగుద్ది అనేది అందరూ వెయ్యి లక్షల కండ్ల కోట్ల కండ్లతోటి దేశ విదేశాలు ఆ రోజు తెలంగాణలో బిల్లు పాస్ అయ్యేటప్పుడు ఎట్లయితే ఆందోళనగా ఉన్నారో ఆ గడియలు చూడాలని ఈ ఆ రెండు రోజులు ఏమైద్దనేది చాలామంది వెజ్ చేస్తూ ఉన్నారు బాధ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ ఇదంతా తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కొన్ని పిచ్చి పనులు చేస్తారు పోల్ మేనేజ్మెంట్లో వాళ్ళు అంత సమర్థంగా ఉండకపోవచ్చు ఇట్లా ఉన్నది ఈ ఓటమి అయిన తర్వాత డిసెంబర్ మూడు నాలుగైదు గంటల తర్వాత ఎట్లా ఉంటాడు అసలు